తెలంగాణలో మార్చి నెలలోనే ఎండలు మండిపోతున్నాయి. నిజామాబాద్ జిల్లాలో గత 3 రోజులుగా ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. సాధారణంగా ఏప్రిల్ మే నెలలో భానుడి ప్రతాపం ఎక్కువగా ఉంటుంది. అయితే ఏడాది మార్చి నెలలోనే 36 నుంచి 40 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. గతేడాది అత్యధికంగా 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవగా ఈ ఏడాది ఎండలు మరింత ఎక్కువగా ఉంటాయని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. నిజామాబాద్ జిల్లాలో ఎండ తీవ్రతపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి గంగారెడ్డి అందిస్తారు. ప్రారంభమైంది, ఎండలు దంచి కొడుతున్నాయి. గత ఏడాది కంటే ఈ ఏడాది అత్యధికంగా 2 డిగ్రీల ఉష్ణోగ్రత అధికంగా ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు చెప్పగానే చెప్పవచ్చు. ఎందుకంటే ఈరోజు చూసుకుంటే మనం ఎండలు విపరీతంగా ఉన్నాయి, బయటకు వెళ్ళాలంటే పరిస్థితి ఇబ్బందిగా ఉంది. దీనికి సంబంధించి వాతావరణ శాఖ అధికారులు ఉన్నారు. ఇక్కడ మనం చూసుకోవచ్చు, ఇక్కడ వారు తేమ శాతాన్ని ఉష్ణోగ్రత శాతాన్ని గుర్తించే మిషన్ దగ్గర ఉన్నారు. దీనికి సంబంధించి మీరు అడుగు చెప్పండి, ఈరోజు ఉష్ణోగ్రత ఎంత ఉంది, గత ఏడాది ఈ ఏడాది కంటే పోలిస్తే ఎంత తేడా? గత 2 సంవత్సరాల నుండి పోల్చినట్లయితే ఈ సంవత్సరం మనకి ఉష్ణోగ్రత అన్నది ఈ రోజుకి అత్యధికంగా నమోదవుతుంది. ఈరోజు మనకు 39 వరకు నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంతేకాకుండా మనకి ప్రతి సంవత్సరం కూడా 45 వరకు రావచ్చు. ఈ ఇయర్ కూడా మనం ఆల్మోస్ట్ 45 వరకు ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. 2019లో అయితే 46.4 వరకు వచ్చిందండి. మనకి 2020లో కొంచెం తక్కువ ఉండే, 2021లో కూడా మనకి 44 వరకు వచ్చినట్టు రికార్డ్స్ చెప్తున్నాయండి. ఈసారి కూడా మనకి అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అదే, ఎందుకు అత్యధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతాయి? వాతావరణంలో ఏమైనా మార్పుల వలన, దేనివల్ల ఇది? మన నిజామాబాద్ అన్నది భౌగోళికంగా మనము భౌగోళికంగా కొంచెం ఎత్తైన ప్రాంతంలో ఉన్నాం. దక్కన్ పీఠభూమి ప్రాంతంలో ఉన్నట్టు చెప్పవచ్చు. ఇది భౌగోళికంగానే ఇక్కడ వాతావరణ పరిస్థితులు అనేవి అన్నీ కూడా ఎక్స్ట్రీమ్గా ఉంటాయి. చలి ఎక్కువగానే ఉంటుంది, వర్షం కూడా మనకి నియర్లీ వానాకాలంలో చూసినట్లయితే 90 సెంటీమీటర్ల వాన పడుతుంది. అంతేకాకుండా ఎండాకాలంలో మనకు 45 డిగ్రీస్ ఈజీగా నమోదవుతుందండి. భౌగోళికంగానే మన ప్రాంతంలో ఈ విధంగా ఉందండి. దీన్ని మనం ఏమంటామంటే హాట్ కోర్ జోన్ కింద పరిగణిస్తామండి. మన నిజామాబాదే కాదు, మన నిజామాబాద్ నుంచి నాగ్పూర్ వరకు కూడా ఈ ప్రాంతం అంతా కూడా ఇదే విధంగా ఉంటుందండి. అయితే ఈ సంవత్సరం అత్యధికంగా ఇంకా ఎన్ని డిగ్రీల ఉష్ణోగ్రత పెరిగే అవకాశాలు? ఇంకా ఇప్పుడు 39 వరకు రికార్డ్ అవుతుందండి. ఇంకా కంపల్సరీగా మనం 45 వరకు రీచ్ అవుతామండి. మే ఎండింగ్ కల్లా మనం కంపల్సరీ 45 రీచ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయండి. చూసుకుంటే గత 10 సంవత్సరాల నుంచి చూసుకుంటే అసలు ఏ సంవత్సరం అత్యధికంగా అయింది, ఈ సంవత్సరం దాన్ని దాటే అవకాశాలు ఏమైనా? 2019లో మనకి 46.4గా రికార్డ్ అయిందండి. ఇది గత 5-6 సంవత్సరాలు పోస్తే ఇది అత్యధికంగా ఉంది. మనకు ఆల్ టైమ్ రికార్డ్ 48.4 కింద ఉందండి. మొత్తానికి మనం ఇక్కడ చెప్పుకోవచ్చు, వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు వాతావరణంలో మార్పులు రావడం సహజం, కానీ మన అత్యధికంగా దక్కన్ పీఠభూమి ఎత్తైన ప్రాంతంలో ఉంది. ప్రతి సంవత్సరం వర్షాలు అధికంగానే పడతాయి, ఎండలు అధికంగానే కొడతాయి, చలి కూడా అధికంగానే ఉంటుంది అని చెప్తున్నారు. మొత్తానికి గతంలో కంటే ఇప్పుడు చూసుకుంటే, గత 10 సంవత్సరాల నుండి చూసుకుంటే అత్యధికంగా ఈ సంవత్సరము ఎండ ఎక్కువ కొట్టే అవకాశాలు ఉన్నాయి. ప్రతి సంవత్సరానికంటే ఈ సంవత్సరం అధికంగా 2 డిగ్రీల ఉష్ణోగ్రత పెరిగే అవకాశాలు ఉన్నట్లు చెప్తున్నారు. మరోవైపు ఏదైతే ఈ నిజామాబాద్ జిల్లా నుండి నాగ్పూర్ వరకు ఈ ప్రాంతం అయితే ఉందో, ఇది దక్కన్ పీఠభూమి, దీనికి అత్యధికంగా హార్డ్ కోర్ జోన్గా కూడా భావించవచ్చు. దీనివల్ల ఎండలు కూడా ఎక్కువనే ఉంటాయని చెప్తున్నారు. మరోవైపు గత 10 సంవత్సరాల నుండి చూసుకుంటే లాస్ట్ 2019లో 46 డిగ్రీల ఎండ ఉంది, ఈ సంవత్సరం కూడా ఆ రేంజ్ వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పి కూడా చెప్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ ప్రవీణ్ కుమార్తో గంగారెడ్డి, ప్రైమ్ 9 న్యూస్, నిజాం.